కృష్ణా జిల్లా జక్కంపూడిలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి శంకుస్థాపన చేశారు చంద్రబాబు. ఏడాదిలోపు 2 లక్షల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ వల్లే పేదలకి పక్కా ఇళ్లు వచ్చాయన్న చంద్రబాబు, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్ల పథకంలోనూ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 16,000 కోట్లతో 6 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి. ఒక మంచి రోజు 6 లక్షల మందికి ఇండ్లు కట్టివ్వాలని ఈ రోజు ఈ ప్రభుత్వం సంకల్పించాం. ఇది మీరు చూస్తే 16,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ కానీ మనం తీసుకొచ్చే రుణం కానీ 16,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టబోతున్నాం. మనం ఉండడానికి ఒక మంచి ఇల్లు కావాలి. ప్రతి ఒక్క పేదవాడి కల, డబ్బులుండేవాళ్ళ ఆలోచన, ప్రతి ఒక్కరు ఆలోచించేది నా సొంత ఇంట్లో నేను ఉండాలని ఆలోచిస్తారు. అలాంటి సొంత ఇల్లు సాధించడం కోసం ఈ ప్రభుత్వం మీతో కలిసి పనిచేస్తాం. తప్పకుండా ఇది జరిగి తీరుతుంది, జరిపిస్తామని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉండేవారికి విజ్ఞప్తి చేస్తున్నాను.